రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి అధికారానికి రాకముందు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాడు ఆ హామీల్లో ఒకటి అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం రెండో ఏడాది నుంచి సహకార డైరీలు బలోపేతం చేసి అందులో పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్ కి 4 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి 24/3/2019 తేదీ రేపల్లెలో చెప్పాడు ఈ మాట దాని ముందు 2018/3/1/2018 చిత్తూరు డైరీని పునరుద్ధరిస్తాం ఆ డైరీకి పాలు పోసే ప్రతి రైతుకు లీటర్ కి 4 రూపాయల చొప్పున బోనస్ ఇస్తానని చెప్పి పీలేర్లో చెప్పాడు ఈ సహకార రంగంలో ఉన్నటువంటి డైరీల గురించి ఎంత ఉత్తమంగా ఎంత నమ్మబలికినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అలవాటుగా ఏదేదో చేస్తూ వస్తున్నాడో మాట తప్పి మడం దిప్పి ఈ డైరీ పాడి రైతాంగం ఏదైతే ఉందో వారందర్నీ మోసం చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇదలు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా అమూల్ బేబీ అయిపోయాడు జగన్ మోహన్ రెడ్డి గుజరాత్ లో ఉన్నటువంటి అమూల్ సంస్థకి ఇతను దత్తుపోయినట్టుగా తయారైపోయాడు అక్కడ ఎండిగా ఉన్నటువంటి ఆర్ఎస్ సోది అమూల్ డైరీకి ఎండిగా ఉన్నటువంటి ఆర్ఎస్ సోదిని ఇటీవల అమూల్ డైరీ పాలకవర్గం అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఎండిగా అతని పదవి నుంచి తొలగించింది ఈ సోది చెప్పిన ఆర్ఎస్ సోది చెప్పిన సోది మాటలన్నీ ఈ 3.5 ఏళ్ల నుంచి విని జగన్ మోహన్ రెడ్డి అతనికి దాసోహమని ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు ఒంగోలు డైరీలతో పాటు వివిధ డైరీల ఆస్తులు 3,000 కోట్లు అదే విధంగా అమూల్ డైరీకి సంబంధించి మౌలిక వసతుల కల్పనకి అప్పు తీసుకొచ్చి మరో 3,000 కోట్లు దాదాపు 6,000 కోట్లు అమూల్ డైరీ కట్టబెట్టాడు అంటే ఊరకేం ఇవ్వాలా ఇతను ఇతను ఒక అవినీతి పరుడు అక్కడ ఉన్నటువంటి ఎండి ఒక అవినీతి పరుడు ఈయన అసలు అవినీతి చక్రవర్తి మనందరం తెలుసు ముఖ్యమంత్రి గారి గురించి ఈ లూటి రెడ్డి గారు ఈ ఆర్ఎస్ సోది వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కై 3,000 కోట్ల ఆస్తులు 3,000 కోట్ల అప్పు తెచ్చిన రుణం 6,000 కోట్లు ఆయనకి ఇచ్చినటువంటి ఆ ఎండికి ఆ సంస్థకి అప్పచెప్పిన దానిలో ఈయన కమిషన్ ఆయన తీసుకొచ్చి